Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Tira ennikalu sambandhichi ennikala phalithalaku sambandhichi court ichindi direction ennikalu phalithalanu velladinchandi ani cheppi aa roju nunchi modalu pettaru deenni ela divert cheyali రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా ఆలోచనలు ఏ రకంగా మార్చాలి దానికి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారిని నోటికి వచ్చినట్టు తిట్టమన్నాడు. మన జిల్లాకు చెందినటువంటి వ్యక్తిని ఆయన తీసుకొని వచ్చి ఎక్కడ గుంటూరులో ఏదో సభ పెట్టి అక్కడ ముఖ్యమంత్రి గారిని నోటికి వచ్చినట్టు తిట్టండి. మొత్తం ప్రజల తాలూకా ఆలోచనలు అంతా కూడా డైవర్ట్ అయిపోతుంది. డైవర్షన్ పాలిటిక్స్ చేద్దాం. ఈ ఎన్నికల ఫలితాల మీద పూర్తిగా దీన్ని డివియేట్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి నోటుకు వచ్చినట్టు తెచ్చిచ్చాడు. దాని మీద గత 2-3 రోజులుగా ఏ రకంగా నడుస్తూ ఉందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు కానీ ఆయన మాట్లాడినటువంటి తీరు కానీ ఆయన సంబోధించినటువంటి ముఖ్యమంత్రి గారిని సంబోధించినటువంటి పదాలు కానీ ఎవరో కూడా సభ్య సమాజం ఎవ్వరు కూడా హర్షించేటువంటి పరిస్థితి లేదు. అందరం కూడా తీవ్రంగా ఖండించాం. తీరా ఆయన ఏదో మంచోడా అంటే కొన్ని సమాజంలో 4-5 సార్లు మంత్రిగా చేశాడు, 5 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు, ఈ ప్రాంతానికో ఈ రాష్ట్రానికో ఏదో మేలు చేశాడు, పెద్దరికంగా ఉన్నాడు, కొన్ని ఏదో చెప్పినటువంటి మాటలు వాస్తవమేనేమో అనుకోవడానికి ఆయనేమో అంత పెద్ద పేరున్నటువంటి వ్యక్తి కూడా కాదు. ఏదో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా మంత్రి అవడం, ఇటువంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికి వచ్చినటువంటిది. ఈ ప్రాంతంలో విశాఖపట్నం ప్రజలు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు వైజాగ్ వీరప్పన్ ఎవరనంటే అది చింతకాల అయ్యన్న పాత్రుడు. ఆ వీరప్పన గంధపు చెక్కలు దొంగలిస్తే ఈ వీరప్పన గంజాయి దొంగ, గంజాయి డాన్ మన వైజాగ్ వీరప్పన్ అయ్యన్న పాత్రుడు. ఈ వైజాగ్ వీరప్పన్ను మాట్లాడతాడు, నోటుకు వచ్చినటువంటి మాటలు మాట్లాడతాడు, నోటుకు వచ్చినటువంటి తిట్లు తిడతాడు. నిన్న మొన్న కూడా మళ్ళీ మొన్న మాట్లాడినటువంటి మాటల్ని మళ్ళీ మరొకసారి సంబోధిస్తూ నేను దానికి కట్టుబడి ఉన్నాను, నేనేం తప్పు మాట్లాడలేదని అంటాడు. ఒకే ఒక్క సవాల్ విసురుతున్నా మీ సందర్భంగా, అయ్యన్న పాత్రుడు గారిని పెగ్గు లేకుండా తగ్గేయకుండా ఒక్క నిమిషం మైక్ కదలకుండా పట్టుకోమనండి. ఈ షేకింగ్ లీడర్ని తగ్గేస్తే తప్ప మైక్ కూడా గట్టిగా ఒక నిమిషం పట్టుకోలేనటువంటి వ్యక్తి ఈ షేకింగ్ లీడర్ వచ్చి మా నాయకుడి గురించి, మా నాయకుడి తాలూకా మా పరిపాలన గురించి, మా మంత్రుల గురించి, మా తాలూకా ప్రజాప్రతినిధుల గురించి, మా పార్టీ గురించి కూడా మాట్లాడేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు. ఇటువంటి వ్యక్తులు వచ్చి ఈ తాలూకు ఫలితాలని డివేట్ చేద్దాం, ఏమొచ్చే ఫలితాలు చూపించమనండి. ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడావు, మాది చెత్తపాలన అన్నావు, మా తాలూకు పాలన బాగాలేదని అన్నావు, మరి వచ్చినటువంటి ఫలితాల మీద సమాధానం చెప్పాలి కదా, ఈ వీరప్పని చెప్పాలి కదా సమాధానం. ఏ నోటితో అయితే ఈ ప్రభుత్వాన్ని నిందించాడు, ఏ నోటితో అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని దుర్భాషలాడారో, ఏ నోటితో అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రుల్ని శాసనసభ్యుల్ని నోటుకొచ్చినటువంటి మాట్లాడాడు, మరి ఆ వ్యక్తి నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత ఎక్కడ పడుకున్నాడు? ఈ గంజాయి దాన్ వీరప్పన్, వైజాగ్ వీరప్పన్ ఎక్కడ దాక్కున్నాడు? ఎందుకు మాట్లాడలేదు? కొన్ని మీ ఒక మండల పరిషత్ అన్న గెలిచే అవకాశం ఉందా ఆ నియోజకవర్గంలో? ఎక్కడ కూడా ఫలితాలు లేక, ఎక్కడా కూడా ప్రజల తాలూకు మన్ననం లేక, ఏదో నోటుకొచ్చినటువంటి మాటలు ఈ ప్రభుత్వాన్నో ముఖ్యమంత్రి గారినో నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడితే మనకేదో చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్కులు పడతాయనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఇటువంటి మాటలన్నీ కూడా మాట్లాడతాం.